మా ఫ్రెండ్ అనమాట, నేను చూడండి ఎత్తున్నాడు. ఇతను ఎక్కడైనా మీరు ఎవరైనా చూడండి జాగ్రత్త, ఎందుకంటే పిల్లలు పట్టుకుపోయాడు ఈ అబ్బాయి. చూడండి ఎత్తున్నాడు. మేమైతే బ్లాక్ బ్యూటీ అయితే ఆర్డర్ చెప్పాం అన్నమాట. కొంచెం పేరు అయితే వెరైటీగా ఉంది, ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి. వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మా ఫ్రెండ్ కావల్లో గ్రీన్ హౌస్ మంది అని చెప్పి మంది రెస్టారెంట్ కి వెళ్ళాము. అదైతే నేను ఈరోజు ఏదో వీడియో తీసినా. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను ఎక్కడెక్కడో ఫుడ్ బ్లాగ్ చేశాను, అంటే నెల్లూరు, ఒంగోలు, ఇంకా చాలా దిక్కులు చేశాను అనమాట. కానీ మా ఊరికి దగ్గరలో 20 కిలోమీటర్స్ లో కావలు ఉంది, కావల్లో రెస్టారెంట్ ఓపెన్ చేశారనమాట. అక్కడ చేయకపోతే బాగుండదు కదా, ఇన్ని రోజుల నుంచి అసలు కావల్లో ఏ బ్లాగు చేయలేదనమాట. దాన్ని ఫుడ్ బ్లాగ్ అయినా చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. నాకైతే ఆ రెస్టారెంట్ గురించి ఏం తెలియదు, నేను రేటింగ్ చూడలేదు, ప్లేస్ ఎలా ఉంటుందో ఏం తెలియదు. అక్కడికి వెళ్ళాక ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, రెస్టారెంట్ ఎలా ఉందని చెప్పి అయితే మీకైతే చెప్తాను. వీడియో అయితే ఫుల్ గా చూసేయండి. కావల్లో మనం అయితే గ్రీన్ హౌస్ మంది దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఉంది కదా, ఈ కాంప్లెక్స్ పైన ఉంటదన్నమాట గ్రీన్ హౌస్ మంది. కావల్లో ఈ కాంప్లెక్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. మనకి ఈ కాంప్లెక్స్ లో ఏం కావాలన్నా దొరుకుతాయి, చాలా టైప్స్ ఆఫ్ షాప్లు ఉంటాయి అనమాట. పైన చూస్తున్నారు కదా 4th ఫ్లోర్, ఇక్కడ అనమాట గ్రీన్ హౌస్ మంది ఉండేది. 4th ఫ్లోర్ లో అయితే ఉందనమాట ఈ మంది అయితే. నేనైతే ఇప్పుడే పైకి వచ్చాము, ఆల్రెడీ నేను చూసేశాను, మళ్ళీ మీకు చూపిద్దామని ఒకసారి అయితే వచ్చానమాట. కావల్లో ఈ రేంజ్ లో మంది ఓపెన్ చేస్తారని నేనైతే కల్లా కూడా ఊహించుకోలేదు. ఈ మంది ఓపెన్ చేసి కూడా 4 మంత్స్ అయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది లోపల రెస్టారెంట్ అంతా, సాంగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఓన్లీ మంది సెటప్ ఏ కాకుండా పక్కన రెస్టారెంట్ కూడా సెటప్ అయితే చేశారు. రెస్టారెంట్ కూడా అంబియన్స్, ఫర్నిచర్ హైలైట్ ఉంది. అసలు నేనైతే అసలు ఇంత మంచిగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. వీళ్ళు చాలా కొత్తగా ట్రై చేసి అయితే పెట్టారనమాట. మంది దగ్గర కూడా చాలా కొత్త సెటప్ అయితే చేశారు. ఇట్లాగా హట్స్ లాగా ఉన్నాయి, నేను ఎప్పుడు హట్స్ టైప్ లో వెళ్ళలేదు, నార్మల్ గా బాక్స్ టైప్స్ లో అయితే వెళ్ళానమాట. ఇక్కడ కొంచెం హట్స్ లాగా లోపల ఫర్నిచర్, లైటింగ్, సౌండ్ సిస్టమ్, నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్ అయితే. ప్రైసెస్ విషయానికి వస్తే ఇక్కడ అంత ఎక్కువ లేవు, అంత తక్కువ లేవు. మనకు నెల్లూరులో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఓన్లీ చికెన్ మటనే ఉన్నాయి, ఇంకేం ఐటమ్స్ లేవు. మేమైతే మటన్ జ్యూసి మంది అయితే ఆర్డర్ చేసాము. మజ్జిగ ఇచ్చాడు, మయోనీస్ ఇచ్చాడు, అండ్ ఇదేదో కర్రీ ఇచ్చాడు, దీని గురించి అయితే మనకు తెలీదు. రైస్ క్వాంటిటీ అయితే కొంచెం బాగానే ఇచ్చాడు, ఇంకా ఎక్కువ జ్యూస్ ఇచ్చాడు, 2 పీసెస్ ఇచ్చాడు అనమాట మటన్ పీసెస్ అయితే. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే నాకు అంత మంచిగా నచ్చలేదు, నాకైతే యావరేజ్ అనిపించింది. పెట్టిన ప్రైస్ కి ఇక్కడ ఉన్న టేస్ట్ కి అయితే సెట్ అవ్వలేదు అనమాట. ప్రైస్ వచ్చేసి మటన్ జ్యూసి మంది 590 రూపీస్, టోటల్ బిల్ అయితే 610 అయింది మాకు. ఇప్పుడు మంది నుంచి అయితే బయటకు వచ్చేసాము, ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫర్నిచర్, అంబియన్స్, రెస్టారెంట్ అంతా అయితే బానే ఉంది, అయితే టేస్ట్ అయితే నాకు కొంచెం యావరేజ్ గా అనిపించింది. మేము మటన్ ఎప్పుడు ట్రై చేయలేదు, దాని వల్ల మాకు టేస్ట్ ఏమైనా నచ్చిపోయి వచ్చామో. ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే పక్క ఒకసారి ట్రై చేయండి, వేరే ఐటమ్స్ ఏమైనా బాగుండొచ్చామో. ఇప్పుడు మేమైతే బీపీఎస్ గానీ క్వాలిటీ గానీ వెళ్తున్నాము ఐస్ క్రీమ్ తిందామని చెప్పి. ఈ రెండు కావల్లో ఫేమస్ అనమాట, ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి. చిన్నప్పుడు నేను కావాలకి వస్తే మా డాడీ నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట ఐస్ క్రీమ్ తినడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బీపీఎస్ అనమాట, దీని పక్కనే క్వాలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మేమైతే క్వాలిటీకి వెళ్దాం అనుకుంటున్నా, దాదాపుగా రెండు ఒకేలా ఉంటాయి టేస్ట్ కానీ ఏదైనా. ఇప్పుడే లోపలికి వచ్చి అయితే కూర్చున్నాం అనమాట, బయట మంచి ఎండగా ఉంది, లోపలికి వచ్చి కూర్చోగానే చల్లగా అనిపించింది. చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది అనమాట లోపలైతే. నేను ఇది ఫస్ట్ టైం గా రావడం, చాలా సార్లు అయితే ఇక్కడికి అయితే వచ్చాను. ప్రైసెస్ అయితే కొంచెం హెవీగానే ఉన్నాయి, అంత తక్కువ అయితే ఏం లేవు. ఇక్కడ చూడండి, డ్రీమ్ గోల్ బ్లాక్ బ్యూటీ అంట. నేను ఇట్లాంటి ఐస్ క్రీమ్స్ చూడడం ఫస్ట్ టైం. అసలు ఎప్పుడు మేము ఐస్ క్రీమ్ షాప్స్ కి వెళ్ళమనమాట, అది పనిగా ఐస్ క్రీమ్కి వెళ్ళి తినాలని అట్లా ఏమి ఉండదు, ఎప్పుడో అకేషనల్ గా పోవడం అంతే అనమాట. మేమైతే బ్లాక్ బ్యూటీ అయితే ఆర్డర్ చెప్పాం అనమాట. కొంచెం పేరు అయితే వెరైటీగా ఉంది, ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి. బ్లాక్ బ్యూటీ ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది, మగ్ లో ఇచ్చాడు. నేను కొంచెం డిఫరెంట్ గా వచ్చింది అని ఆలోచించా, కానీ నార్మల్ గానే వచ్చింది, టేస్ట్ అయితే బాగానే ఉంది. మీరు ఎవరైనా కావల్ సైడ్ వస్తే మాత్రం పక్కా ఇక్కడైతే ఐస్ క్రీమ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కావల్లో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడు, ఆ అబ్బాయిని మీట్ అయ్యేసి అయితే మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. ఇతను మా ఫ్రెండ్ అనమాట, ఇతను చూడండి ఎట్టున్నాడు. ఇతను ఎక్కడైనా మీరు ఎక్కడైనా చూసారండి జాగ్రత్త, ఎందుకంటే పిల్లలు పట్టుకుపోయాడు ఈ అబ్బాయి. చూడండి ఎట్టున్నాడు. కావల్లో మా ఫ్రెండ్ అని కలిసేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాం. టైం అయితే 3 అవుతుంది, ఎండ అయితే మామూలుగా లేదు. ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.